హలో ఫ్రెండ్స్, టెక్ పీడియా ఛానల్ కి స్వాగతం. ఈ రోజు వీడియోలో నేను మీకు వాట్సాప్ కి సంబంధించిన ఒక మంచి ట్రిక్ చూపించబోతున్నాను. ఈ ట్రిక్ మీ అందరికీ కూడా ఉపయోగపడుతుంది. అందువల్ల వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మీరు ఇంతవరకు ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయనట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. అలా క్లిక్ చేస్తే లేటెస్ట్ అప్డేట్స్ అందరికన్నా ముందే తెలుసుకోవచ్చు. ఇక ఈ రోజు టాపిక్ లోకి వెళ్తే, మీ అందరికీ తెలిసే ఉంటుంది, వాట్సాప్ కొన్ని రోజుల క్రితం ఒక కొత్త ఫీచర్ ని లాంచ్ చేసింది. ఈ ఫీచర్ ను ఉపయోగించుకుని మనం పంపించిన మెసేజ్ ని, అంటే మనం ఎవరికైనా సెండ్ చేసిన మెసేజ్ ని కూడా డిలీట్ చేయొచ్చు. కానీ దీనికి ఒక రిస్ట్రిక్షన్ ఉంది. మనం పంపించిన మెసేజ్ 7 మినిట్స్ లోపే మనం డిలీట్ చేయాలి. అలా డిలీట్ చేయనట్టయితే పర్మనెంట్ గా మనం డిలీట్ చేయలేము. మీరు స్క్రీన్ పై చూస్తున్నారు కదా, ఇక్కడ మీకు 2 ఫోన్స్ కనిపిస్తున్నాయి. 2 ఫోన్స్ లో కూడా 2 వాట్సాప్ అకౌంట్స్ కనిపిస్తున్నాయి. ఈ ఫస్ట్ ఫోన్ నుంచి నేను సెకండ్ ఫోన్ కి కొన్ని టెస్ట్ మెసేజెస్ పంపించాను. మీరు గమనించినట్టయితే నేను ఫస్ట్ టెస్ట్ మెసేజ్ 4:58 PM కి పంపించాను. కానీ అది ఇంటర్నెట్ అవైలబిలిటీ కారణంగా సెకండ్ ఫోన్ లో 17:11 కి రీచ్ అయింది అనమాట. ఇప్పుడు మనకు టైం 5:25 PM అయింది. ఇప్పుడు నేను ఈ ఫస్ట్ ఫోన్ లోంచి మెసేజ్ డిలీట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఈ మెసేజ్ పై లాంగ్ ప్రెస్ చేశాను, తర్వాత డిలీట్ అనే బటన్ పైన ట్యాప్ చేశాను. ఇప్పుడు మీరు గమనించినట్టయితే మనకి డిలీట్ ఫర్ మీ అనే ఆప్షన్ వచ్చింది తప్ప డిలీట్ ఫర్ ఎవ్రీవన్ అనే ఆప్షన్ రాలేదు. దానికి కారణం ఈ మెసేజ్ పంపించి మోర్ దాన్ 7 మినిట్స్ అయ్యింది. అందువల్ల మనకి డిలీట్ ఫర్ ఎవ్రీవన్ అనే ఆప్షన్ రాలేదు. అయినా గానీ మనం ఇప్పుడు ఈ మెసేజ్ ని డిలీట్ చేయొచ్చు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. కానీ మీరు ఈ వీడియో జాగ్రత్తగా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మీరు స్కిప్ చేసి ఫార్వర్డ్ చేసి చూసినట్టయితే మీకు ఈ ట్రిక్ పనిచేయకపోవచ్చు. అందువల్ల దయచేసి వీడియో స్కిప్ చేయకుండా జాగ్రత్తగా చూడండి. 7 నిమిషాల తర్వాత కూడా మనం పంపించిన మెసేజ్ డిలీట్ చెయ్యాలి అనుకుంటే ముందుగా మనం మన ఫోన్ ని ఇంటర్నెట్ నుంచి కంప్లీట్ గా డిస్కనెక్ట్ చేయాలి. ఒకవేళ మొబైల్ డేటా లేదా వైఫై ఉపయోగించి మీరు ఇంటర్నెట్ కి కనెక్ట్ అయి ఉంటే రెండు కూడా డిస్కనెక్ట్ చేయండి. డిస్కనెక్ట్ చేసిన తర్వాత సెట్టింగ్స్ లోకి వెళ్ళండి. ఇక్కడ నుంచి వాట్సాప్ యాప్ ని ఫైండ్ చేసి ఫోర్స్ స్టాప్ చేయాలన్నమాట. వాట్సాప్ యాప్ కనిపించే వరకు మీరు స్క్రాల్ చేయండి. వాట్సాప్ యాప్ ఫైండ్ అయిన తర్వాత ట్యాప్ చేసి ఫోర్స్ స్టాప్ అని ఉంటుంది కదా, ఇక్కడ ట్యాప్ చేయండి. ఏదైనా వార్నింగ్ వస్తుంది, దానికి ఓకే చేయండి. ఇప్పుడు మనకి వాట్సాప్ యాప్ కంప్లీట్ గా స్టాప్ అయ్యింది. ఇంకొక సెట్టింగ్ కూడా మనం మార్చాలి. మళ్ళీ మీరు సెట్టింగ్స్ లోకి వెళ్ళండి. ఇక్కడ అడిషనల్ సెట్టింగ్స్ అని ఉంటుంది, డేట్ అండ్ టైం పై ట్యాప్ చేయండి. ఇక్కడ ఆటోమేటిక్ డేట్ అండ్ టైం అలాగే ఆటోమేటిక్ టైమ్ జోన్ రెండు కూడా ఆఫ్ చేయండి. చేసిన తర్వాత చూస్తున్నారు కదా, మీకు ఇక్కడ టైం 12:11 గా సెట్ అయ్యి ఉంది, అంటే 12th November గా సెట్ అయింది అనమాట. నేను ఇక్కడ ట్యాప్ చేసి ఈ డేట్ ని 11th November గా మారుస్తున్నాను, అంటే 1 డే ఎర్లియర్ కి మారుస్తున్నాను అనమాట. ఇలా మార్చిన తర్వాత మీరు మళ్ళీ వాట్సాప్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత నార్మల్ గానే వాట్సాప్ ఇక్కడ ఓపెన్ అయిపోతుంది. మీరు ఏ మెసేజ్ అయితే ఇప్పుడు డిలీట్ చేద్దాం అనుకుంటున్నారో దానిపై లాంగ్ ప్రెస్ చేయండి. ఇక్కడ డిలీట్ పై ట్యాప్ చేయండి. ఇప్పుడు మీరు గమనించినట్టయితే మీకు డిలీట్ ఫర్ మీ అలాగే డిలీట్ ఫర్ ఎవ్రీవన్ రెండు ఆప్షన్స్ కూడా వచ్చాయి. ఇంతకు ముందు మనం ఇదే మెసేజ్ ని డిలీట్ చేయడానికి ట్రై చేసినప్పుడు ఈ డిలీట్ ఫర్ ఎవ్రీవన్ ఆప్షన్ రాలేదు, కానీ ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు నేను ఇక్కడ డిలీట్ ఫర్ ఎవ్రీవన్ బటన్ పై ట్యాప్ చేశాను. ట్యాప్ చేసి ఓకే చేస్తున్నాను. ఓకే చేసిన తర్వాత మళ్ళీ మనం సెట్టింగ్స్ లోకి వెళ్లి ఇంటర్నెట్ ని ఆన్ చేయాలి. వైఫై లేదా మొబైల్ డేటా ఏదైనా కానీ మీరు ఏది ఉపయోగిస్తున్నారో అది ఎనేబుల్ చేయండి. తర్వాత మీ డేట్ సెట్టింగ్స్ కూడా నార్మల్ గా తీసుకొచ్చేయచ్చు. మీరు అడిషనల్ డేటాలోకి వెళ్ళండి, డేట్ అండ్ టైం పై ట్యాప్ చేసి ఆటోమేటిక్ టైం, ఆటోమేటిక్ టైమ్ జోన్ రెండు కూడా ఎనేబుల్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం సెకండ్ ఫోన్ లో చూద్దాం. చూస్తున్నారు కదా, సెకండ్ ఫోన్ నేను ఓపెన్ చేసేసరికి ఆ మెసేజ్ డిలీట్ అయిపోయి ఉంది. ఇదే విధంగా మీరు సెండ్ చేసిన మెసేజ్ ని, అంటే 7 మినిట్స్ కన్నా ఎక్కువ టైం అయినా కానీ ఈజీగా డిలీట్ చేయొచ్చు. ఈ ప్రాసెస్ 100% పనిచేస్తుంది. కేవలం నేను ఈ 2 ఫోన్స్ పైనే కాదు, ఇంకొక 2-3 వాట్సాప్ అకౌంట్స్ పై కూడా ట్రై చేశాను. అన్నింటిపైన సక్సెస్ఫుల్ గా పనిచేసిన తర్వాతే నేను మీకు ఈ వీడియో చూపిస్తున్నాను అనమాట. ఇందులో ఎలాంటి మోసం లేదు. మీరు కింద ఫేక్ అని కామెంట్ పెట్టే ముందు మీరు ఒకసారి ట్రై చేయండి. మీకు పని చేయకపోయినట్టయితే మీకు ఇష్టం వచ్చినట్టు కామెంట్ చేయొచ్చు. అంతేకాకుండా నాకు తెలిసి తెలుగులో ఇంకా ఎవ్వరు కూడా ఈ వీడియోను అప్లోడ్ చేసి ఉండరు. ఈ వీడియో మీ అందరికీ హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు ఏమాత్రం ఉపయోగపడినా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ప్రతిసారి కూడా నేను వీడియో లైక్ చేయమని చెప్తున్నాను, కానీ మీరు లైక్ మాత్రం చేయడం లేదు. ఒకవేళ మీకు వీడియో నచ్చకపోయినట్టయితే అది ఎందుకు నచ్చలేదో తప్పనిసరిగా కామెంట్ చేయండి. ముందుగా చెప్పినట్టు ఫేక్ అని మాత్రం కామెంట్ చేయొద్దు. మీరు టెస్ట్ చేసి మీకు పని చేయకపోతే అప్పుడు మీరు ఫేక్ అని కామెంట్ చేయొచ్చు. అలాగే ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలనుకుంటే ఛానల్ కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అలా క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. మీరు ఇలాంటి అప్డేట్స్ అన్ని మిస్ అవ్వకుండా ఉండొచ్చు. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.